హాయ్ స్టూడెంట్స్, ఎవరైతే టీఎస్పిఎస్సి లేదా ఏపీపిఎస్సి ఎస్ఐ గ్రూప్ 2 1 ఇది ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మొత్తం క్లారిటీ రాకపోయినా కొన్ని డౌట్స్ అయితే మీకు క్లియర్ అవుతాయి. ఎందుకంటే ఒక 5-10 మినిట్స్లో చెప్పేది కాదు గైడెన్స్ అని అంటే. సో ఎవరైతే రియల్గా జాబ్ కావాలి మాకు ఏషియన్స్ అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఫస్ట్ మీరు ఏం చేయాల్సిందంటే ఫస్ట్ టోటల్ సిలబస్ దాని ఎట్లా ఉండని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ సిలబస్ ఏముంది యాక్చువల్గా ఫస్ట్ చూడండి, ఒక రోజు లేదా 2 రోజులు సిలబస్ని అంతా చూసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు సిలబస్ అనేది మీ బ్రెయిన్లో ఉండిపోవాలి కంప్లీట్లీ. ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, సో రిపీటెడ్ టాపిక్ ఏ సబ్జెక్ట్లో టచ్ అవుతున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు ఇండియన్ హిస్టరీ తీసుకున్నారనుకోండి, ఇండియన్ హిస్టరీలో 1600 to 1700 మధ్యలో, సారీ 1773 నుండి దాని ఏమంటారు 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వరకు ఏవైతే ఉంటాయో అది రిలేటెడ్గా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని పాలిటీలో ఫస్ట్ లెసన్ ఉంటుంది. ఇలా కొన్ని దాని ఏమంటారు మన రిలేటెడ్ లెసన్స్ ఉంటాయి యాక్చువల్గా. అంటే ఒక ప్లేస్లో చదివితే ఇంకో ప్లేస్లో చదవాల్సిన అవసరం లేదు. ఫైనాన్స్ కమిషన్ అది పాలిటీలో ఉంటుంది, మళ్ళీ ఎకానమీలో టచ్ అవుతుంది. నీతి ఆయోగ్ పాలిటీలో ఉంటుంది, ఎకానమీలో టచ్ అవుతుంది. సో ఈ విధంగా అంటే కొన్ని లెసన్స్. ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్లో అన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కవర్ అవుతాయి. సో మీరు ఏంటంటే మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మీ బ్రెయిన్లో సిలబస్ ఉండాలి ఖచ్చితంగా ఫస్ట్. సో తర్వాత ఏంటంటే మీరు ఒకవేళ మీకు నెట్లో సిలబస్ అవైలబుల్గా లేకపోతే మీరు ఏం చేయాలంటే బుక్స్ తీసుకోవాలి. నన్ను చాలామంది అడిగే క్వశ్చన్ ఇది యాక్చువల్గా, సార్ ఏ బుక్స్ తీసుకోవాలి, ఏ బుక్స్ తీసుకుంటే దాన్ని ఏమంటారు నాకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి. ప్రిస్క్రైబ్డ్ బుక్స్. సో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కొన్ని బుక్స్, ఆ బుక్స్ నరసింహ గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపరేషన్ బుక్స్ అని అంటే వస్తాయి యాక్చువల్గా. నాకు తెలిసినందుకు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్, పాలిటిక్ లక్ష్మీకాంత్, హిస్టరీ వీలైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళ ఆర్ఎస్ శర్మ, లెవెన్త్ 12th స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఉంటాయి ఎన్సీఆర్టీలో, అది తీసుకోండి. జాగ్రఫీ దాన్ని ఏమంటారు రమణరాజు తీసుకోండి. ఎకానమీ ప్రతిజ్ఞ లేదా విన్నర్స్ పబ్లికేషన్ తీసుకోండి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మోహన్ సార్ లేదా ప్రసన్న హరికృష్ణ తీసుకోండి. తర్వాత ఎన్విరాన్మెంట్ ఎకాలజీ బయోడైవర్సిటీ ఇవి చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి యాక్చువల్గా. సో మీరు హైటెక్ విజయ రాసిన బుక్లో కూడా చదువుకోవచ్చు. ఇంకేమైనా స్పెసిఫిక్స్ బుక్స్ ఉంటే చదవండి. సో ఈ బుక్స్ తీసుకుంటున్నారు యాక్చువల్గా, మంచిది బుక్స్ తీసుకుంటున్నారు. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది యాక్చువల్ క్వశ్చన్ తెలియడం వస్తుందా లేదా అని. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ స్ట్రేట్గా క్వశ్చన్ రాదు కూడా బుక్లో. బుక్లో రాసినట్టు క్వశ్చన్ ఉండదు. ఫస్ట్ మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వాలి. సబ్జెక్ట్ అర్థం అవుతే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే ఒక సబ్జెక్టుకు 2 లేదా 3 బుక్స్ తీసుకుంటున్నారు, అది పిచ్చి పని యాక్చువల్గా. సో అలాంటి పిచ్చి పని చేయకండి. ఎందుకనంటే ఒక బుక్ను ఒకసారి చదవడానికే టైం సరిపోదు, ఒకసారి చదవడానికి ఫుల్ ఫ్లెజ్డ్గా టైం ఉంటుంది. ఇంకా దాని ఏమంటారు 2-3 బుక్స్ 2-3 సార్లు రివిజన్ ఎలా చేస్తారు. చాలామంది చేసే మిస్టేక్ ఇది, 2-3 బుక్స్ తీసుకోవడం, లావు బుక్స్ పెద్ద పెద్ద బుక్స్ తీసుకుంటే సబ్జెక్ట్ అంతా కవర్ అవుతుందని. అది తప్పు యాక్చువల్గా. నేను ఏవైతే బుక్స్ చెప్పానో అవి తీసుకోండి యాక్చువల్గా. తీసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ మినిమం అట్లీస్ట్ 3 or 4 times రివిజన్ చేయండి. మీరు రివిజన్ చేసేటప్పుడు అట్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీరు ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. వితౌట్ నోట్స్ ప్రిపరేషన్ మీరు దగ్గర దాకా వస్తారు కానీ మీరు జాబ్ వచ్చే అవకాశం ఉండదు. మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు మొత్తం అర్థమైందని ఎప్పుడైతే నీకు సబ్జెక్ట్ అన్ని సబ్జెక్ట్లు అర్థమైనా ఎప్పుడైతే అనిపిస్తుందో ఖచ్చితంగా యువర్ హార్ట్ విల్ సే యూఆర్ సపోజ్ టు గెటింగ్ జాబ్. నీకు జాబ్ దగ్గరలో ఉంది అన్నట్టు. నీకు సబ్జెక్ట్ అంతా అర్థం కాకపోతే నువ్వు గాల్లో లెక్కలేస్తే కష్టమవుతుంది. సో తీసుకునే ఒక 8 బుక్స్ లేదా 10 బుక్స్ వాటిని ఏం చేస్తారంటే సఫిషియంట్గా చదవండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. మళ్ళీ చెప్తున్నాను, ఎర్లీ మార్నింగ్ లేవడంతోనో ఒకసారి సిలబస్ చూసుకోండి. ఎందుకంటే మీరు పేపర్ రీడింగ్ చేసేటప్పుడు దాన్ని ఏమంటారు అది ఏ సబ్జెక్ట్ కిందకి వస్తుంది ఓకేనా అన్న విషయం మీకు తెలియాలి. అది పాలిటీయా, ఎకానమీ, హిస్టరీయా, జాగ్రఫీయా, లేకపోతే బయోడైవర్సిటీయా, ఎన్విరాన్మెంటా, లేకపోతే ఇంకేదైనా సబ్జెక్టా, డిజాస్టర్ మేనేజ్మెంటా, ఖచ్చితంగా మీకు తెలియాలి.
ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను సార్, నేను 3 మంత్స్లో 4 మంత్స్లో సిలబస్ కంప్లీట్ అవుతున్నా అంటే సిలబస్ నీ పైన ఉంటుంది యాక్చువల్గా. అట్లీస్ట్ డైలీ 8 to 10 అవర్స్ చదవాలి, డెఫినెట్గా మీరు ఖచ్చితంగా చదవాలి. చదవకపోతే కష్టం అవుతుంది, బ్యాలెన్స్ చేయగానే చాలామందికి ఉద్యోగం రావట్లేదండి. ఇంకోటి ఏంటంటే, నాకు టీఎస్పిఎస్సి వాళ్ళు కానీ ఏపీపిఎస్సి వాళ్ళు, సార్ సిలబస్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందని, ఎంత చేంజ్ అయినా 20-30% చేంజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మొత్తం చేంజ్ చేస్తే ఒప్పుకో మనం, ఎక్కడ ఒప్పుకోరు ఇక్కడ విషయం ఏంటంటే. సో బీ కేర్ఫుల్, దానికి జిఎస్ అది చేంజ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సివిల్ సర్వీస్ సిలబస్ చేంజ్ అయినప్పుడే 2013లో అసలు ఏం జిఎస్ చేంజ్ కాదు, అలాంటప్పుడు టీఎస్పిఎస్సిలో ఏపీపిఎస్సిలో సిలబస్ ఎలా చేంజ్ అవుతుంది. సో ఎలాంటి చేంజెస్ ఉండవు మ్యాక్సిమంగా, ఎంత చేంజ్ అయినా ఒక 10-20% చేంజ్ ఉంటుంది, అది పెద్ద మ్యాటర్ కాదు. మనకు వచ్చే 3-4 నెలల టైంలో చదువుకోవచ్చు నార్మల్గా. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడింగ్ రివిజన్ చేయాలి, టెస్ట్ సిరీస్ రాయాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే, నాకు ఈ రోజుల్లో యువతలు చూసే ఒక గొప్ప విషయం ఏంటంటే, ఫోన్లు ఉంటారు, పెద్ద పెద్ద ఫోన్లు అమ్మాయిలకు అబ్బాయిలకు 1000 తగ్గబడతారు, కానీ టెస్ట్ సిరీస్ రాయాలి బాబంటే రాయాలి. టెస్ట్ సిరీస్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. రేపు నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటుందా, ఆ అమ్మాయి ఇంకో మంచి అటెండ్ చేసుకున్న అమ్మాయికి తనమంటే వైఫ్కు మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని అంటే ఫస్ట్ నీకు ఒక మంచి ఉద్యోగం ఉండాలి, ఉద్యోగం రావాలంటే ఇప్పుడు చదవాలి ఫస్ట్. సో టెస్ట్ సిరీస్ రాయాలి. టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఏమవుతుందంటే, మీ స్టాండర్డ్ ఏదో తెలుస్తుంది యాక్చువల్గా. మంత్లీ కనీసం ఒక 10 టెస్ట్ సిరీస్ రాయాలి. టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఏమవుతుందంటే, మీ మైండ్ గ్రిల్ అవుతుంది యాక్చువల్గా, మీరు ఇంకా బెస్ట్గా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో. ఈ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఈ స్ట్రాటజీ 15 డేస్కు అంటే ఒక 1 వీక్కు ఒక స్ట్రాటజీ, 15 డేస్కు ఒక స్ట్రాటజీ, 1 మంత్కు ఒక స్ట్రాటజీ పెట్టుకోవాలి, తర్వాత 2 మంత్స్కు ఒక స్ట్రాటజీ, అంటే వే ఆఫ్ ప్రిపరేషన్ చేంజ్ చేస్తున్నాను యాక్చువల్గా. సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి మీరు నిదానంగా. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్, పాజిబుల్ ఉంటే పాజిటివ్ పీపుల్తోని, ఓకేనా, అంటే గ్రూప్ 1 అంటే 1 ఇయర్ ప్రిపేర్ అవ్వాలి ఇలాంటి పీపుల్తో కాదు. సో కొంచెం పాజిటివ్ అటిట్యూడ్ ఉన్న పీపుల్తో గ్రూప్ డిస్కషన్ పెట్టండి. గ్రూప్ డిస్కషన్ వల్ల ఏమవుతుందంటే, మీకు కొంత కాన్ఫిడెంట్ డెవలప్ అవుతుంది. రకరకాల పీపుల్ రకరకాల డౌట్స్ అడుగుతారు కాబట్టి, వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి, మీరు కొన్ని రకమైన క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలిసే అవకాశం ఉంది. నెక్స్ట్ కోచింగ్, నన్ను చాలామంది అడుగుతారు సార్ కోచింగ్ తీసుకోవాలా లేదా అని. గుర్తుపెట్టుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కోచింగ్ తీసుకుంటే ఉద్యోగం వస్తుంది అనుకుంటే. సో ఇప్పుడు కోచింగ్ తీసుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం రావాలి, పక్క రావాలి, దాంట్లో లేదు. ఇంకోటి నేను ప్రతి వీడియోలో చెప్తాను, హైదరాబాద్ మాత్రం రావద్దు, ఏ కోచింగ్ సెంటర్ బాగుండదు గుర్తుపెట్టుకోండి. నో కోచింగ్ సెంటర్ ఇస్ బెస్ట్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఎనీ థ్రూఅవుట్ ఇండియా ఆర్ ఏపీ ఆర్ తెలంగాణ, ఎక్కడ బాగుంటాయి కోచింగ్ సెంటర్స్? నేను క్రిటిసైజ్ చేయట్లేదు, కోచింగ్ అనేది గైడెన్స్ మాత్రమే, అది 30%. నువ్వు డైలీ 8 to 10 అవర్స్ చదవకపోతే రాదు, ఫస్ట్ చెప్తున్నాను. అది ఎప్పటి వరకు చదవాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, అది బ్యాలెన్స్ చేయాలి. ఏ విధంగా బ్యాలెన్స్ అంటే, నేను ఒక స్టోరీ చెప్తుంటాను పిల్లలకు. సో ఒక నక్క ఉన్న బాత రెండు కలిసి పోటీ పెట్టుకుంటాయి, ఒక చెరువుకు రీచ్ అవ్వాలి ఫస్ట్ ఎవరు పోతారని. బాత్ ఏం చేస్తుందంటే, సేమ్ బ్యాలెన్స్గా, అంటే ఏం చేస్తుందంటే సేమ్ బ్యాలెన్స్ వేలో నడుచుకుంటూ వస్తుంది యాక్చువల్గా, అంటే నిదానంగా, స్లో అండ్ స్టడీ విన్స్ రేస్. ఈ నక్క ఏం చేస్తుందంటే, నాకు కాళ్ళు ఉన్నాయి, నేను దాని వల్ల స్పీడ్గా పరిగెత్తుంది యాక్చువల్గా. పరిగెత్తే ఏం చేస్తే మధ్యలో ఆగిపోతుంది, చెట్టు కింద పడుకుంటుంది, ఈమె లేదు చూసే వరకు ఆ బాత్ కాస్త రీచ్ అవుతుంది. సో చాలామంది నక్కలాగా వివరిస్తున్నారు. నక్కలాగా అంటే ఏంటంటే, స్టార్టింగ్ వే ఆఫ్ బాగా స్టార్ట్ చేస్తున్నారు, ఎండింగ్ వచ్చేవరకు ఆ ఇంట్రెస్ట్ కాస్త లూజ్ అయిపోతుంది. అలా కాదు, బ్యాలెన్స్గా వెళ్తూ ఉండాలి. బ్యాలెన్స్గా అంటే ఏంటంటే, అట్లీస్ట్ ఒక 10 అవర్స్ వరకు, 8 to 10 అవర్స్. సో నేను చేసిన ఈ యాక్టివిటీస్ అన్నీ ఎగ్జామ్ వరకు చేస్తే పర్ఫెక్ట్గా ఉద్యోగం వస్తుంది. సార్లు ఎంబడి పడకండి, ఓకేనా, సార్లు ఎంబడి పడితే ఏమి రాదు. పలానా సార్ అంటే బాగా చెప్తారంటే, పలానా సార్ కన్నా బాగా చెప్పే వాళ్ళు ఉంటారు బయటికి రావడం వల్ల యాక్చువల్గా. మీరు ఈ పిచ్చి ఆలోచనలు మానేయండి. ఏంటంటే కోచింగ్ సెంటర్కి వెళ్తే సూపర్గా ధనం అంటారు, ఉద్యోగం వస్తుందంటే. ఆ పలానా హైదరాబాద్లో ఉండే X1 Group 1 Group 2 ఎస్ఐ కోచింగ్ సెంటర్స్లో మస్తు మంది కాల్ చేస్తారు నాకు. నాకైతే దాదాపు ఈ 3 మంత్స్లో 10,000 కాల్స్ వచ్చినాయి నాకు యాక్చువల్గా, దాదాపు 10,000 కాల్స్. నా 3 ఫోన్స్ రింగ్ అయితే ఒకేసారి ఎట్ ఏ టైం. నేను చెప్పే ఏంటంటే, కోచింగ్ సెంటర్స్ క్రిటిసైజ్ చేయట్లేదు, అసలు ఫ్యాక్ట్ జరుగుతున్న విషయం. సో అనవసరంగా ఇక్కడికి వచ్చి డబ్బులు వేస్ట్ చేసుకోండి. మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే నాకు దాని వంటారు మీరు ఒకవేళ నేను గైడెన్స్ ఇస్తున్నాను యాక్చువల్గా, పిల్లలకు ఫుల్ ఫ్లెజ్డ్ గైడెన్స్ ఇస్తున్నాను. ఎగ్జామ్ వరకు దాని వంట ఫుల్ ఫ్లెజ్డ్ గైడెన్స్ ఇస్తాను. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9550096412. ఈ నెంబర్ కాంటాక్ట్ కండి, వాట్సాప్ చేయండి. ఇంకోటి సీరియస్గా నాకు ప్రిపేర్, ఎవరైతే సీరియస్గా నాకు ఉద్యోగం కావాలి, ఎసెన్షియల్ ఫీల్ అవ్వాలి వాళ్ళు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంటుంది యాక్చువల్గా, నాకు ఒక 4 మంత్స్ అండి నాకు పరిచయం, అమ్మాయి అంటే నా స్టూడెంట్ అమ్మాయి అంటే వేరేలా అనుకోకండి. సో అమ్మాయి ఎక్కడ అంటే ఆంధ్రాలో, ఎప్పుడు చూసినా మెసేజ్ పెడుతుంటాయి వాట్సాప్లో నాకు, సార్ హౌ షుడ్ ఐ ప్రిపేర్, సో ఇన్ వాట్ వే హౌ టు ప్రిపేర్ ఫర్ ద గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సార్ అని అడుగుతుంది. కానీ కనమంటారు మళ్ళీ ఆన్సర్ నేను ఇలా చదవాలి అలా చదవాలంటే
ఆమె ఇంట్రెస్ట్ అనిపించింది నాకు మొన్న కూడా దాని వాట్సాప్లో పెట్టింది. నాకేంటంటే బాధ అనిపిస్తుంటే ఏంది 4 నెలలు వరకు సిలబస్ కంప్లీట్ అయిపోయింది గ్రూప్ 2 కంప్లీట్. సో మీరు అలా ఉండొద్దు, అంటే ఆమెలా ఉండొద్దు, ఆమె అలాంటి యాటిట్యూడ్ ఉండదు. ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఉద్యోగం వస్తే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే లాస్ట్ ఫైనల్ చేస్తున్నాను, మీరు బుక్స్ రీడింగ్ చేసినప్పుడు వస్తుంది, మీరు నోట్స్ ప్రిపరేషన్ చేసినప్పుడు వస్తుంది, మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడింగ్ చేసినప్పుడు మీకు ఉద్యోగం వస్తుంది, మీరు టెస్ట్ సిరీస్ చేసి అది సూపర్గా చేసినప్పుడు ఆన్సర్లు దాదాపు 100 క్వశ్చన్లు అట్లీస్ట్ 60-70 చేసినప్పుడు వస్తుంది. నెక్స్ట్ మీరు గ్రూప్ డిస్కషన్ పెట్టినప్పుడు మీరు డిఫరెంట్గా ఆన్సర్ చేయగలిగినట్టు వస్తుంది. సో ఇవన్నీ మీకు టోటల్ సిలబస్ పైన అవగాహన ఉండి దాన్ని నేను అడగనే పలానా పలానా చెప్పగలిగినప్పుడు మీకు వస్తుంది, ఇవన్నీ చేస్తే వస్తుంది. సో మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాంటాక్ట్ చేయండి, నా నెంబర్ అది 9550096412. సో ఇంకా లేట్ చేయకండి, ఇప్పటికే చాలా లేట్ చేశారు. యూ స్టార్ట్ బిగిన్ యువర్ ప్రిపరేషన్ డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. సార్ చాలామంది 2-3 ఇయర్స్ ప్రిపేర్ అవుతుంది వాళ్ళకి అంది నాకు రాదు అని చెప్పి అలాంటి పిచ్చి ఆలోచన పెట్టుకోకండి, ఓకేనా? వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరు, నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరు. కాబట్టి అలాంటి నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టేసి మంచిగా ప్రిపేర్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.